మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా అత్తపూర్లో దారుణం జరిగింది. ఎస్ఐడిటీ స్కూల్లో 8వ తరగతి విద్యార్థిని పట్ల పీఈటీ మాస్టర్ అసభ్యకంగా ప్రవర్తించాడు. గత కొంతకాలంగా విద్యార్థినికి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు. విద్యార్థిని ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెంటనే పాఠశాలకు వెళ్లి బంధువుల సాయంతో ఫర్నిచర్, కంప్యూటర్ రూమ్లోని సామాగ్రిని ధ్వంసం చేశారు. పాఠశాల ప్రిన్సిపల్, ఇతర ఉపాధ్యాయుల పైన దాడి చేశారు. అప్పటికే పాఠశాల పీఈటీ మాస్టర్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు అత్తపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అత్తపూర్ పోలీసులు తెలిపారు. లేడీస్ ఓన్లీ గర్ల్స్కే బాటిల్స్ తీసుకుంటా, సమ్టైమ్స్ కూడా బాత్రూమ్ పోతే ఇట్లా అట్లా చేసి మేము టార్చర్ పెట్టుకున్నాం. వాష్రూమ్కి పోతే కూడా కట్టెన్ వేసి ఉంటే కట్టెన్ తీసుకుంటుందంట ఆడ అమ్మే సర్దుకుంటుంటే. ఆ పాప కూడా ఇప్పుడు చెప్తుంది. ఏం పేరు అంట ఆయన పేరు? పీటీ సార్ పేరు. పీటీ సార్ పేరు పేరు విష్ణు. విష్ణు చెప్పండి ఏమైంది? జాను జాను అంటుండే, ఎట్లా మీద చెయ్యి పెడుతుండే, ఇట్లా ఇంకేంది బిజీ నోట్లో పెట్టుకొని మాట్లాడతాడంట. బిజీ నోట్లో పెట్టుకొని బిజీ నోట్లో పెట్టుకొని మాట్లాడతాడంట. పైన ఏం అవసరం పీటీ సార్కి? మా పాపకి స్కూల్లో పీటీ సార్ చెప్తున్నాం, పిలిచేయండి అయిపోతుందని. మంచిగా అనిపించింది ఇట్లనే ఆ ఎందుకు ఇట్లా లాక్ వేసుకోవడం ఎందుకు? పీటీ సార్ని విల్పియమంటున్నారు కదా, విల్పియండి. కొద్దిగానే చెప్తున్నాం, పిలిచేయండి అయిపోతుందని. మంచిగా అనిపించింది ఇట్లనే ఆ ఎందుకు ఇట్లా లాక్ వేసుకోవడం ఎందుకు? పీటీ సార్ని విల్పియమంటున్నారు కదా, విల్పియండి.